ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎంత ఉంటే మంచిది తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే బేబీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ విషయాలు తెలియచేస్తాం ఉమ్మ నీరు ప్రెగ్నెన్సీలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది పెరిగే పిండమ అవసరాలకు తగ్గట్టుగా నెలలు పెరిగే కొద్దీ ఉమ్మనీరు తయారవుతుంది మొదటి ట్రైమిస్టర్ లో ఉన్నంత రెండవ ట్రైమిస్టర్ లో ఉండదు అలాగే ఆఖరికొచ్చేసరికి ఉమ్మనీరు కొద్దిగా తగ్గుతుంది హెల్దీ ప్రెగ్నెన్సీలో ముప్పై నాలుగవ వారానికి గరిష్ట స్థాయిలో ఎనిమిది వందల మిల్లీ లీటర్ల ఉంటుంది అదే నలభై వారాలు అంటే ఫుల్ బేబీ చుట్టూ ఆరు వందల ఉంటుంది ఉమ్మనీటిని కొలిచే విధానాన్ని ఏఎఫ్ఐ అనే పదంతో సూచిస్తారు దీనినే ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటారు నార్మల్ ఐదు నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మ నీరు అంటే ఏఎఫ్ఐ ఇరవై నాలుగు సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ ఏఎఫ్ఐ తక్కువ అంటే ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండడం లీక్ కావడం బేబీ కదలికలు తక్కువగా ఉండడం లేదా లేకపోవడం ఈ రెండు లక్షణాలతో ఉమ్మనీరు లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకోవచ్చు వారాల తర్వాత మాత్రమే ఏఎఫ్ఐ తక్కువగా ఉంటే టెన్షన్ పడాలి అందుకంటే ముందు కాదు తక్కువగా ఉమ్మనీరు ఉంటే బేబీ ఎలా జీవిస్తుంది అని మీరు అడగొచ్చు ఉమ్మ నీటిలోనే బేబీ లంగ్ ఫంక్షన్ ని మొదలయ్యేది ఆ నీటినే పీలుస్తూ విడుస్తూ శ్వాసక్రియ ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వారాలకు ముందే బేబీ ఊపిరితిత్తుల పనితీరు దాదాపు పరిపక్వత సాధిస్తుంది కాబట్టి ఆ తర్వాత ఉమ్మనీరు లెవెల్స్ తగ్గినా పెద్దగా వర్రీ కానవసరం లేదు నెలలు పెరిగే కొద్దీ కావాల్సిన మోతాదులో లేకపోతే అందుకు తగ్గ వైద్య సూచనలు పాటించాలి ఉమ్మనీరు సరిపడా లేకపోవడం వల్ల బేబీ గ్రోత్ తగ్గే అవకాశంతో పాటు బొడ్డు తాడు ఫ్రీగా కదలక టైట్ గా అయిపోతుంది ఈ కేసులో సిజేరియన్ తప్పనిసరి కావచ్చు ఏఎఫ్ఐ కొలిచేందుకు గర్భసంచిని నాలుగు భాగాల కింద విభజించి ఉమ్మ నీటి ని కొలుస్తారు వీటినే పాకెట్స్ అంటారు నాలుగు పాకెట్స్ లోవి పరిగణలోకి తీసుకుని ఏఎఫ్ఐ క్యాలిక్యులేట్ చేస్తారు రక్తపోటులో హెచ్చుతగ్గులు తగ్గులు అంతకు ముందు బేబీ తక్కువ బరువుతో లేదా లో చిన్నదిగా పుట్టి ఉంటే ఉమ్మ నీరు కంటిన్యూగా లీక్ అవుతూ ఉండడం గర్భిణి అలాగే కడుపులో బేబీ సరిపడా వెయిట్ పెరగకపోవడం ఇవన్నీ ఉమ్మనీరు తక్కువగా ఉంటే కనిపించి సూచనలు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏంటి అనేది మరో ప్రశ్న అనే ద్వారా ఎక్కువగా ఉన్న ఉమ్మ నీరు బయటకు తీసిస్తారు ఉమ్మనీరులో అధిక భాగం బేబీ పోసే మూత్రం కాబట్టి మెడిసిన్స్ ఇచ్చి గర్భంలో ఉండే బేబీ యూరిన్ ప్రొడక్షన్ తగ్గిస్తారు ఫలితంగా ఉమ్మ నీరు తగ్గిపోతుంది నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఉమ్మనీరు శాతం పెరుగుతుందా అనేది సాధారణంగా ఉమ్మనీరు తక్కువగా ఉండే ప్రెగ్నెన్సీకి వచ్చే సందేహం ఎస్ పెరుగుతుంది ముప్పై ఏడు నుండి నలభై ఒక్క వారాల మధ్య ఉన్న గర్భిణీలు ఉమ్మనీరు పెంచాలంటే ఈ చిట్కా పాటించండి ఉమ్మనీరు తక్కువగా ఉన్న వారిలో ఒక్కోసారి బయట నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా ఉమ్మనీరు కావలసిన మోతాదుకు తీసుకొస్తారు వైద్యులు కానీ ఉమ్మ నీటిని పెంచే మందులు సూచించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కేవలం మీ వంతు కృషి అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేసిన తర్వాత మాత్రమే ఇక కొన్ని కేసుల్లో ఉమ్మ నీరు పెంచే సాధ్య సాధ్యాలు లేని పక్షంలో ఎర్లీ డెలివరీ చేయాల్సి రావచ్చు ఉమ్మ నీరు కావలసిన మోతాదులో ఉండాలంటే మీ వంతుగా ద్రవ పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి కొబ్బరి నీరు మజ్జిగ మంచినీళ్లు నీటి కూరగాయలు పండ్లు చారు సాంబార్ సూప్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా అసలు ఒమనిట సమస్యలు రాకుండా ఉంటాయి. ఎంచాబ్బి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.